అంటే హిందుత్వం అనేది ఈ ఏడు నియోజకవర్గాల మీద అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఓకే, తిరుపతి అనేది పక్కన పెడితే మిగిలిన ఆరు కాన్స్టిట్యూన్సీ మీద ఉంటుంది. అంటే ఇక్కడ నేను అనేది వీళ్ళు గెలిచేస్తారని కాదు, మెజారిటీ డౌన్ అవుతుంది అని. మెజారిటీ 5 లక్షలు అనుకున్నారు, మినిమం కనీసం 3 లక్షలైనా మొన్నటి దాని మీద 25,000 రావాలి కదా. 2.5 లక్షలు వస్తే వీళ్ళు సక్సెస్ అయినట్టు, 2.5 లక్షల్లోపు వస్తే గెలవడం అయితే గెలుస్తారు. కానీ జనంలో ఏమెళ్తుంది? ట్రెండ్ అది అయిపోయింది కదా నీకు అంటారు. 25,000 తగ్గినా కూడా అయిపోయింది, జగన్కి బుద్ధి చెప్పారంటారు. ఇంకోటి తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అయితే జనసేనకు బీజేపీకి మొన్నటిసారి మీద 25,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అదిగో నీ పతనం ప్రారంభమైందని అంటారుగా. అందుకని వాళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు రాకూడదు, వీళ్ళకంటే మెజారిటీ ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇక్కడ గెలవడం కాదు వైసీపీ ముందున్న లక్ష్యం, మెజారిటీ పెంచుకోవాలి, వాళ్ళ మెజారిటీ పెరగనీయకుండా చూడాలి. అది దెబ్బ కొడుతుంది వీటి ఇంపాక్ట్. ఒకటి వివేకానందరెడ్డి కేసు, రెండవది ఇది. ఈ రెండు కూడా అందుకని ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం, లేఖలు రాయడం, లవ్ లెటర్లు రాయడం. అవును, ఈ ఒక అతిపెద్ద ఎఫెక్ట్ ఇది అయితే ఇది ఆయన దిగడం, సభలోకి వెళ్ళడం. కానీ ఈ లేఖలు రాయడం అంటే కొత్త వారు అండి, ఇంతకుముందు ఎప్పుడు ఏ సీఎం చేసి ఉండరేమో, ఇలా అంటే ప్రతి ఒక్కరికి లేఖ రాయడం అనేది లేదు. బాబు గారు ఇంతకుముందు ఎప్పుడు లేఖలు, బహిరంగ లేఖలు రాస్తుంటారు కదా, ఇప్పుడు ఇది ఏంటంటే పాంప్లెట్ని ఇట్లా పంపిస్తారు అంతే. ఈయన సంతకం పెట్టి దాన్ని జిరాక్స్ కాపీలు తీసి కదా. ఏముంది సంక్షేమ పథకాలు అంటే అందరికీ ఇచ్చారన్నప్పుడు ఇచ్చారు, కరెక్టే, అంతకుముందు కూడా ఇచ్చారు. అయితే ఈసారి వీళ్ళు ఎక్కువ ఇచ్చారు, నో డౌట్. అందులో నవరత్నాలు అమలు చేశామని అది కరెక్టా కాదా, ఓన్లీ దాని మీదనే చూసుకుంటారు. అది ఇదని చెప్తా ఉంటారు, పోల్చుకుంటే వీడు బాగానే అమలు చేశారు. అంటే మేము ఆల్రెడీ చేసేసాం, ఇవి చేసాం, ఇవి చూసి ఓటేయండి అని ఆ లేఖ యొక్క సారాంశంలో తప్పేం లేదు, అది రాయడంలో తప్పు లేదు. కాకపోతే అది రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది అదే కదా. ఏంటి అంటే నాకు తెలిసి అదే, నేను ఇందా చెప్పినట్టు కార్యకర్తలు వెళ్ళకపోవట్లా, కనీసం లెటర్ పట్టుకుని వెళ్తాడని, లెటర్ ఇవ్వడానికి వెళ్ళాలి ఇప్పుడు. అది అంటే ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు దీని మీద ఎఫర్ట్ పెట్టినా సరే వాళ్ళ ఎఫర్ట్ సరిపోవట్లేదని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి గారు భావించారా, అందుకే బరిలో దిగుతున్నారు. చెప్తాను కదా, పవర్ కాన్సెప్ట్ వచ్చింది. పవర్లోకి వచ్చాక పద్దాక కారు దిగాలనిపించదు, ఏసీ లోపల కూర్చోవాలనిపిస్తుంది. ఇంకోటి జనంతో కలిసిపోవాలనిపించదు, జనానికి దూరంగా ఉండాలనిపిస్తుంది, వస్తే ఏదో ఒకటి అడుగుతారనేది. అందుకోసం ఏం చేస్తారు వీళ్ళు, కారులో కూర్చుంటారు, లేదంటే ఏసీ వెహికల్స్లో కూర్చుంటారు, లేదంటే ఆ మీటింగ్ వరకు స్టేజ్ ఎక్కేసేసి దిగేసి వెళ్ళిపోతారు. జనంతో మమేకం కావట్లా, ఇంటింటికి పోవట్లా, దానివల్ల తగ్గుతున్నటువంటి ఓటుని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసుకునే బాధ్యత ఈ లెటర్ల ద్వారా పెట్టుకున్నారు, నెంబర్ వన్. రెండోది ఆయనే వెళ్ళటం ద్వారా అవతలోళ్ళు తెచ్చినటువంటి దానికి జవాబు చెప్తారేమో అనుకుంటున్నాను. వివేకానందరెడ్డి కేసు, ఇప్పుడు మన విజయమ్మ గారి లేఖ, రెండోది జగన్ గారి లేఖ, ఈ లవ్ లెటర్ల ఉద్దేశం అంతా కూడా అదే. భారతీయ జనతా పార్టీ కూడా ఏమన్నా వైసీపీని భయపెడుతుందా? మన సునీల్ దియోగర్ గారు మాట్లాడిన మాటలు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అంటే కేంద్రం నుంచి వచ్చిన నేతగా ఆయన మాట్లాడడం అనేది ఏమన్నా భయపెట్టిందా? ఆయన కేంద్రం నుంచి వచ్చింది, ఏముంది, ఇక్కడే ఇన్ఛార్జిగా చాలా రోజుల నుంచి ఉన్నారు, లాస్ట్ ఎలక్షన్ జాతీయ స్థాయి నేతగా. కాకపోతే కేంద్రంలో ఏం జరుగుతుంది, నాయకుడికి తక్కువ, చిన్న కింద నాయకుడికి ఎక్కువ. త్రిపురలో సాధించాడు ఆయన, ఆ టైప్ ఇక్కడ కుదరల పాపం. త్రిపురలో కాంగ్రెస్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒప్పించి ఇటు చేర్చేశాడు. ఎందుకంటే మీకు జీవితంలో ఇక ఇప్పటికే 27 ఏళ్ళ నుంచి మీరు కమ్యూనిస్టులే ఉన్నారా, చివరికి ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కమ్యూనిస్టులతో కుమ్మక్క అయిపోద్ది, దీని మూలంగా మీరేమో అసలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, అదే మా దగ్గరకు వస్తే గ్యారంటీ ముఖ్యమంత్రి అయిపోతారు అనేది. ఇక్కడ అట్ట ఏం తేలేదుగా, ఎందుకంటే ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలే, మూడోది కాంగ్రెస్ పార్టీనే, వీళ్ళందరినీ ఎక్కడ మార్చగలిగాడు ఈయన? కాబట్టి దాని ఇంపాక్ట్ మూలంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. అది పెద్ద లెక్కలోకి రాదు, సునీల్ దియోదర్ ఇంపాక్ట్ రాదు, కానీ హిందుత్వ అంశం మాత్రం వస్తుంది, దానికి తోడు జనసేన యాడింగ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. దాన్ని చేల్చడానికి ఆల్రెడీ గ్లాస్తో ఒక గేమ్ వేశారు కదా వీళ్ళు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇంకోటి అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ బాగానే చేశారు, దాన్ని కవర్ చేయడం కోసం అప్పటికే కత్తి మహేష్ లాంటి వాడిని, ఇప్పటిదాకా నేను న్యూట్రల్ పర్సన్, నేను రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నటువంటి ఆయన కూడా తీసుకొచ్చారు ప్రచారంలో. అంతకుముందు ఏంటి గొప్ప విశేషం ఏంటంటే, పవన్ని తిట్టడానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళల్లో కూర్చుని కవర్ చేసిన ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేశారు. అప్పుడు చూడండి, అప్పుడు టీవీ ఛానల్ దేంట్లో కూర్చుంది, తెలుగుదేశం అనుకూల మీడియాలోనే కదా పవన్ని టార్గెట్ చేస్తా పెట్టిన ఇంటర్వ్యూలు, ఆయన అన్న అమ్మాయి ఎవరో అనుకోలేదన్నారు కదా ఇద్దరు కూడా, అప్పుడు రోజుల తరబడి సాగించారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి, అంటే ఇవాళ రోజున కత్తి మహేష్ని ఎవరు ఆ రోజున భుజాన్ వేసుకుని తెలుగుదేశం మీడియా, ఇప్పుడు వైసీపీ సబ గెస్ట్ చూడండి అక్కడ. అంటే మనిషి ఆయనకి హక్కు ఉంది,
ఎందుకు తెచ్చారు ఆయన్ని ఈ ఈక్వేషన్? ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు వీళ్ళ అభ్యర్థులందరూ మాల సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు ఆయనతో చెప్పించారు, అందుకనే వైసీపీ మాల మాదిగలు ఇద్దరికి సమన్యాయం చేస్తుంది, బీజేపీ అయితే ఎస్సీలకి అన్యాయం చేసే పార్టీ కాబట్టి నేను వైసీపీకి మద్దతు ఇస్తున్నాను. ముందు అసలు ఆయనే రైజ్ చేసింది సోషల్ మీడియా 59% దాకా మాదిగలు ఉంటే ఓకే వాళ్ళు బీజేపీ అని తక్కువగా అంచనా వేయొద్దు, వాళ్ళు మాదిగని తీసుకురావడానికి రీజన్ అదే. ఇక్కడ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ ముగ్గురు కూడా మాల సామాజిక వర్గం నుంచి ఇచ్చారు కాబట్టి బీజేపీ మాదిగ సామాజిక వర్గం ఇచ్చి ఈక్వేషన్ గట్టిగానే ప్లే చేసింది, తక్కువగా అంచనా వేయొద్దన్నారు. అన్నందుకు గానే ఆయనే తీసుకొచ్చి ప్రచారం చేయించారు, అంటే ఆ సామాజిక వర్గం నుంచినే తీసుకొచ్చి చేయించారు. తర్వాత ఇప్పుడు ఈయన వెళ్తున్నారు, అంటే ఏంటి, గిల్లింది గట్టిగానే ఆ నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్ జగన్ సభ. అంటే ప్రధాన పోటీదారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు అదుపుతుంది అనేది ఈ తిరుపతి ఎన్నికల్లో, అంటే ఎందుకు? అది నేను అనుకోవట్లేదు, అంత గట్టిగా ఉంటుందా లేదా అనేది రేపు రిజల్ట్ తర్వాత తెలుసు. అంటే గట్టి పోటీ ఇవ్వడానికి మాత్రమేనా లేదంటే వేరే గెలవడానికి అనే చెప్తారు, గెలుస్తామని కూడా అంటున్నారు. నేను అంత అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే, బీజేపీకి అంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నారు, ఎక్స్పెరిమెంట్గా తీసుకుంటున్నారు. అంటే ఒక ఊహించని ఫలితాలు అనేవి బీజేపీకి దుబ్బాకో జిహెచ్ఎంసీ అలా కూడా ఏమన్నా ఇక్కడ కలిసి వచ్చి ఒక టఫ్ పోటీ పోనీ ఓడిపోయిన ఆ స్థాయి ఓటింగ్ అదే అనేది, ఆ స్థాయి ఓటింగ్ తెచ్చుకోగలిగితే అసలు టఫ్ ఫైట్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ శాసించే స్థాయికి వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్కి. అది అవుతుందా లేదా, వాళ్ళ ప్రయోగం అయితే చెప్తున్నారు 40% ఓట్లు వచ్చేస్తున్నాయి మాకు అది ఇది అనేది. సోషల్ మీడియా పోస్టులు వేరు, ప్రాక్టికల్ వేరు. మెయిన్ నేను అనేది ఏంటంటే అక్కడ ఒకటి, ఈ మాదిగ సామాజిక వర్గం అంతా రెబల్ అవ్వాలా వైసీపీకి అవుతారా, ఇంకోటి వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం సింపథైజర్స్, వాళ్ళు ఇప్పుడు అటు తెలుగుదేశాన్ని కాదని, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్న వైసీపీని కాదని, ఒకప్పుడు తమ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం ఇటు ఇది కాదని చెప్పి బీజేపీకి టర్న్ అయితే గ్రేటే. ఎందుకంటే వర్గీకరణకి ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుంది కాబట్టి, అప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది కదా, వర్గీకరణ ఓకే చేస్తుందా? ఇవి వీళ్ళు తీసుకొస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో చర్చికి కాబట్టి, అవన్నీ మాటలు వేరుగా ఉంటాయి, చేతలు వేరుగా ఉంటాయి.